హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు డాక్టర్ పోసపట్ రెడ్డి ఛానల్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లోని డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ చదువుతున్నటువంటి సంస్కృత విద్యార్థులకి టూ మాస్ క్వశ్చన్స్కి సంబంధించినటువంటి పాఠ్యభాగాల్లో రెండు ప్రధానమైనటువంటి పాఠ్యభాగాలు ఉన్నాయండి అందులో ఒకటి ధనుర్భంగ రెండవది శరణాగత రక్షణ ఈ రెండు పాఠ్యభాగాలకు సంబంధించినటువంటి టూ మాస్ క్వశ్చన్స్ని ఈ వీడియోలో వివరిస్తాను మీరు చివరి వరకు చూడండి ఈ వీడియో నచ్చితే మీ మిత్రులకు తప్పకుండా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా నెక్స్ట్ మొదటి పాఠ్యభాగం అయినటువంటి ధనుర్భంగ పాఠ్యభాగంలోని టూ మాస్ క్వశ్చన్ చూద్దామండి ఇందులో మొదటి క్వశ్చన్ అండి ఏమంటున్నాడు ధనుర్దర్శయ రామాయ ఇతి కహా పార్థీవం ఉవాచ ధనుర్దర్శయ అంటే ధనస్సుని చూపించమని రామాయ రామునికి కహా పార్థివం ఉవాచ ఎవరు పార్థివం అనే పదానికి ఇక్కడ జనక మహారాజుకి అని అర్థం అనమాట ఉవాచ చెప్పెను ఎవరు చెప్తారండి విశ్వామిత్రుడు కదా కాబట్టి కహ అనే పదం తీసివేసి విశ్వామిత్ర అని పెడితే సరిపోతుందండి ఇప్పుడు చూడండి ధనుర్దర్శయ ధనసును చూపించమని రామాయ రామునికి విశ్వామిత్రహ విశ్వామిత్రుడు పార్థీవం ఉవాచ ఆ జనక మహారాజుకు తెలియచేశను చెప్పాను ఓకేనా రెండో క్వశ్చన్ చూడండి ధనురానీయతం ఇది జనక కాన్ వ్యాధి దేశ అంటే ధనుర్ ఆనీయతాం ధనుహు ప్లస్ ఆనియతాం ధనురానీయతాం ధనస్సును తీసుకురమ్మని జనక జనకుడు కాన్ వ్యాధి దేశ ఎవరిని ఆదేశించను అని అర్థమండి ఓకేనా అక్కడ ఎవరిని ఆదేశిస్తాడు మంత్రులకు కదా కాబట్టి ద్వితీయ భక్తి బహుశంలో ఉండాలండి సచివాన్ అనేటువంటి పదం కాబట్టి ధనురానియతాం ధను ప్లస్ ఆనియతం ధనసును తీసుకురండి ఇది అని జనక జనకుడు సచివాన్ వ్యాధి దేశ మంత్రులకు ఉపదేశించాడు కతి చక్రాం మంజూషాం శతాని పంచాషత్ నరాహ్ సమూహు అంటే కతి చక్రం ఎన్ని చక్రాలు కలిగినటువంటి మంజూషాం ఆ యొక్క పెట్టెను శతాని పంచాశత్ అంటే ఐదు వేల మంది నరాహ నరులు సమూహు తీసుకువచ్చెను ఓకేనా దానికి చూడండి అంటే ఎన్ని చక్రాలు కలిగినటువంటి ఆ పెట్టెను ఐదు వేల మంది నరులు తీసుకుని వచ్చారు అనేది ప్రశ్న ఇప్పుడు ఎనిమిది చక్రాలు కలిగినటువంటి కదా ఎనిమిది చక్రాలు కలిగినటువంటి కాబట్టి అష్టచక్రాం మంజూషాం ఎనిమిది చక్రాలు కలిగినటువంటి ఆ పెట్టెను శతాని పంచాశత్ ఐదు వేల మంది నరాహ సమూహు నరులు తీసుకొని వచ్చారు ఇదండి ఇక నాలుగో ప్రశ్న చూడండి వత్స రామ అంటే కుమార రామ ధనస్సును చూడు ఇతి అని కహ రాఘవం అబ్రవీత్ కహ అంటే ఎవరు రాఘవం అంటే రామునికి అబ్రవీత్ అంటే చెప్పాను ఓకేనా కుమార రామ ఈ ధనస్సును చూడు అని రాముడికి ఎవరు చెప్పారు ఎవరు చెప్తారు తన గురువు అయినటువంటి విశ్వామిత్రుడు కాబట్టి అక్కడ కహానిపదం తీసివేసి విశ్వామిత్ర అని పెడితే సరిపోతుంది వత్స రామ ధనుహూ పశ్య కుమార రామ చూడు ఇది అని విశ్వామిత్ర విశ్వామిత్రుడు రాఘవం అబ్రవీత్ రామునికి చెప్పెను అదండి నెక్స్ట్ వీర్యశుల్క సీతేతి అంటే వీర్యశుల్కగా కీర్తించబడేటువంటి సీతను ఇస్తాననేటువంటి కస్య ప్రతిజ్ఞ ఎవరి యొక్క ప్రతిజ్ఞ సత్యజాత సత్యమైనది అని అంటున్నాడండి ఎవరి యొక్క ప్రతిజ్ఞ జనక మహారాజు యొక్క ప్రతిజ్ఞ కాబట్టి కశ్యాన పదం తీసివేసి జనకస్యా అని సరిపోతుంది ఇప్పుడు సమాధానం చూడండి వీర్య సీతేతి వీర్య వీర్యశుల్కగా సీతను ఇస్తా అని కశ్య ప్రతిజ్ఞ అన్నాడు కదా కశ్యాని పదం తీసేసి జనకస్య జనక మహారాజు యొక్క ప్రతిజ్ఞ ప్రతిజ్ఞ అనేటువంటిది సత్యజాత సత్యం అనేటువంటిది అయినది అని అంటున్నాడండి నెక్స్ట్ ఆరో ప్రశ్న చూడండి కస్య సీత కస్య అంటే ఎవరికి అని అర్థం ఇక్కడ సీత సీత అనేటువంటి ఆమె ప్రాణై ప్లస్ బహుమత ప్రాణైర్ బహుమత అని అన్నాడండి ప్రాణంతో సమానమైనది అంటే ఎవరికి ప్రాణంతో సమానము సీతాదేవి అంటే జనకస్య కాబట్టి కశ్యానే పదం తీసివేసి జనకస్య జనకస్య సీత ప్రాణైర్ బహుమత అంటే జనక మహారాజుకి సీతాదేవి ప్రాణంతో సమానము స్టూడెంట్స్ మీకు సంబంధించిన సిలబస్ మొత్తం కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను మీకు కావాల్సినటువంటి వీడియోలను వీక్షిస్తాను ఆశిస్తున్నాను రెండవ పాఠ్య భాగం శరణాగత రక్షణ భీష్మ కమ్ శరణార్థం మహాఫలం ఉక్తవాన్ భీష్మ అంటే భీష్ముడు కమ్ అనే పదానికి మామూలుగా మనం ఎవరిని అని అర్థం తీసుకుంటాం కానీ ఇక్కడ ఎవరికి అని అర్థం తీసుకోండి శరణార్థం శరణాగతి యొక్క మహాఫలం అంటే గొప్ప ఫలితాన్ని ఉక్తవాన్ తెలియజేసెను అని అంటే భీష్మ యుధిష్ఠిరం యుధిష్ఠిరం అనే పదానికి మనకి ధర్మరాజుకి అని అర్థం చెప్తున్నామండి ఇక్కడ భీష్మ యుధిష్ఠిరం శరణార్థం భీష్ముడు ధర్మరాజుకి శరణాగతి యొక్క మహాఫలం ముక్తవాన్ గొప్ప ఫలితం గురించి తెలియజేశాడు రెండవ భాగం కపోత శరణం గత కపోత అంటే పావురం కమ్ అంటే ఎవరిని గత శరణు కోరిను అని అంటున్నాడు అండి ఈ యొక్క పాఠ్యభాగంలో పావురము వృషధర్భం అనేటువంటి రాజుని శరణు కోరుతుంది అందుకని కపోత వృషదర్భం గత వృషదర్భుడు అనేటువంటి రాజుని శరణు కోరాను ఓకేనా నెక్స్ట్ మూడో కోసం చూడండి త్వం కేచరస్య ప్రభు నా అంటే త్వం అంటే నీవు కేచరస్య అంటే పక్షుల యొక్క ప్రభువు రాజువి లేదా ప్రభువి నా కాదు ఇది అని కహ వృషదర్భం ఉవాచ ఎవరు వృషదర్భునితో పలికెను అంటే అర్థమేందంటే నువ్వు పక్షులకు ప్రభువు కాదు కదా మరి నువ్వెందుకు ఆ పావులను రక్షించాలి అని చెప్పి ఆ మాట పలికెను అని అంటున్నారండి ఈ మాట అనేది ఎవరు అంటే గ్రద్ద గరుత్మంతుడు కాబట్టి త్వం కేచరస్య ప్రభువు నా ఇది సేనహ వృషదర్భం వాచా నీవు పక్షులకు ప్రభువు కాదు అని సేనహ అంటే గ్రద్ద వృషదర్భం వృషదర్భునితో వాచ పలికెను అని చెప్పి చెప్తున్నాడండి మీకు సంబంధించిన సిలబస్ మొత్తం కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుందండి తప్పకుండా వీక్షిస్తారని భావిస్తున్నాను అలాగే మీ మిత్రులకు కూడా షేర్ చేసి మాకు సపోర్ట్ చేయాలని భావిస్తున్నానండి ఓకేనా నెక్స్ట్ నాలుగవ క్వశ్చన్ చూడండి సేనస్య వాక్యం అంటే గద్ద యొక్క మాటలను శృత్వా విని కహ ఎవరు విస్మయంగత ఆశ్చర్యానికి గురయ్యారు ఓకేనా సమాధానం చూడండి సేనస్య వాక్యం శృత్వా గద్ద యొక్క మాటలు విని వృషదర్భ వృషధర్భుడు అనేటువంటి రాజు విస్మయంగత ఆశ్చర్యానికి గురయ్యాడు ఓకేనా ఐదో ప్రశ్న వృషధర్భస్య కీదృశన కర్మణ ఈ వృషధర్భుడు అనేటువంటి రాజు ఎటువంటి పని చేత మహీ ప్రచలిత ఆసీత్ ఈ భూమి మీద ఇప్పటికీ కూడా ఆయన కీర్తి ప్రకాశిస్తూ ఉన్నది అని అంటే వృషదర్భస్య సత్యేన కర్మణ ఆయన సత్యంతో కూడినటువంటి కార్యాలను సత్యం చేత గొప్పమైనటువంటి కార్యాలను చేయడం ద్వారా మహీ ప్రచలిత ఆసీత్ ఈ భూమి మీద ఇప్పటికి కూడా ఆయన కీర్తి ప్రకాశిస్తూ ఉన్నది అని చెప్పి ఉన్నారండి ఓకేనా అండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్